ఎనయను శ్రీ సత్య పర్సనల్గా అటాక్ చేస్తూనే కనిపించింది సూర్యకు గుర్తుగా ఎనయ అతని ప్లేట్ను దాచుకుంటే ఆ ప్లేట్పై కొన్ని పేర్లను తుడిచేసి రాక్షస ఆనందం పొందింది బిగ్ బాస్ టాస్క్ ఇస్తూ రెండు టీంలుగా విడిపోవాలంటే నేను శ్రీహాన్ ఉంటామంటూ టీం సెలక్షన్ చేసింది ఇక శ్రీహాన్ పేరుకి మాత్రమే కెప్టెన్ కానీ శ్రీసత్య చేతిలో కీలుబొమ్మ ఆమె ఎలా చెప్తే అలా ఆడుతున్నాడు ఇక మాట్లాడితే చాలు ఆ ఎనయ్యని పర్సనల్గా అటాక్ చేస్తూ వాళ్ళు అక్కడ ముద్దలు పెట్టుకున్నారు ఇక్కడ ముద్దలు పెట్టుకున్నారు అంటూ ఆమె క్యారెక్టర్ని దిగజార్చే ప్రయత్నం చేస్తూనే ఉంది ఇనే మాట్లాడితే చాలు మాటకి ముందు సూర్య మాటకి వెనక సూర్య అంటూ దిగజారిపోతుంది శ్రీ సత్య ఎప్పుడు ఎవరో ఒకరి గురించి పక్కోళ్ళకి ఎక్కించడము రన్నింగ్ కామెంట్రీ చేయడము నామినేషన్స్ నుంచి తప్పించుకోవడం తప్పితే గేమ్లో ఆట ఆడేదేమీ లేదు అర్జున్ ఉన్నప్పుడు అతని సాయంతో సేఫ్ గేమ్ ఆడుతూ వచ్చింది ఇప్పుడు శ్రీహాన్ పట్టింది చూడాలి మరి మన శ్రీహాన్ ఫ్యూచర్ ఏంటో